జిల్లా రామహింపేట మండలం గొల్పర్తి గ్రామంలో ప్రగతి ధర్మహనం వైద్యురాలు డాక్టర్ ఎలిజబెత్ రాణి ఆధ్వర్యంలో కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 5 కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. గొల్పర్తిలో 45 సంవత్సరాలు నిండిన వారికి ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామంలో కరోనా టీకాలు ఇచ్చారు. అనంతరం డాక్టర్ ఎలిజబెత్ రాణి మాట్లాడుతూ కరోనా టీకా వేస్తున్న వారికి ఒళ్ళు నొప్పులు స్వల్ప జ్వరం వస్తుందని, దీంతో ప్రజలు ఎలాంటి భయాందోళన చెందనవసరం లేదని తెలిపారు. నేటి నుంచి ప్రతిరోజు కోవిడ్ టెస్టులు కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి చేయడం జరుగుతుందని తెలిపారు. జలుబు, జ్వరం, వాసన లేకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారికి టెస్టు చేయడం జరుగుతుందన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఎలాంటి భయాందోళన చెందనవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎలిజబెత్ రాణితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రోజు కోవిడ్ వ్యాక్సినేషన్ యథావిధిగా జరుగుతూ ఉంది రామంపేట మండల్లో, నిజాంపేట మండల్లో. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా మందికి జ్వరం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ లక్షణాలు ఉన్న వాళ్ళు పరీక్షకు రావాల్సిన అవసరం లేదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు అంటే కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కొంతమందికి అది పనిచేస్తున్నప్పుడు కొంతమందికి లక్షణాలు ఉంటాయి. దాంతో భయపడద్దు, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇంట్లోనే ఉండండి, అనవసరంగా టెస్ట్కి రావద్దు. ఆ టెస్ట్లని పరిమితం చేయాలని చెప్పి రోజుకి 20 మాత్రమే పరీక్షలు చేయడం జరుగుతుంది. అది కూడా కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే. జలుబు, దగ్గు, తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, వాసన లేకపోవడము, ఆ ఇతర వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు 11 పరీక్ష చేస్తే లక్షణాలు ఉన్న వాళ్ళకి 5 పాజిటివ్ రావడం జరిగింది. సో అందరూ 45 పైబడిన వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోండి. ఎవరైతే 45 ఉన్న వాళ్ళు వ్యాక్సినేషన్ కోసం ఇప్పుడు మీ వంతు రాలేదు, మీ వంతు వచ్చే వరకు మీరు జాగ్రత్తగా ఉంటూ మాస్క్ ధరిస్తూ శానిటైజర్ వాడుతూ ఇంట్లో ఉన్నప్పుడు తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండడము, ఖచ్చితంగా క్రౌడెడ్ ప్లేసెస్ అంటే ఎక్కడైతే జనాలు ఎక్కువ మంది ఉంటారో అక్కడ ఉండకపోవడం చాలా మంచిది. కోవిడ్ సెకండ్ వేవ్ చాలా విపరీతంగా కేసులు వస్తున్నాయండి, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, అదే సురక్షితం.